ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. మాట్లాడేమన్నా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చెప్పు, ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పు. ఎందుకు హ్యాపీగా ఉంటా చాలా. దేనికి బావా? దీంట్లో ఒక డాడీగా పోతుంది, షీఈస్ ప్రెగ్నెంట్. వస్తుందా? చెప్పు ఫస్ట్, నీకు ఎట్లా అనిపిస్తుంది? క్రేజీ వీడియో అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ అమ్మాయి న్యూస్ చెప్పింది నాకు, అది నిజమో అబద్ధమో అని అనుకున్నా. కాకపోతే దుర్గా చెప్పకుండా నీకే తృష్టి అని చెప్పి చెప్పింది. సో ద గుడ్ న్యూస్ చెప్పాలా? చెప్పే చెప్తా. ఇంట్లో ఏమన్నారా? ఇంట్లో తెలిసిన విషయం తెలియదా? నిజంగా నేను అప్పుడు అవుతారా? మీరు పెళ్లి ముందే తెలుసులేదా? నిజమే చెప్పు. ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. సో దుర్గా తెలియదు ఇంకా. సో దుర్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియదు. సో వెళ్ళి దుర్గా అని చెప్పారు. నిజంగా అయితే అసలు ఇంకా అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా ఏమనుకుంటా తెలియట్లేదు. నువ్వేమనుకుంటావు? ఫస్ట్ టైం మా టీంలోకి చిన్న పాప బాబు రాబోతున్నారు. నీ వల్ల మా టీం కలకల ఆడబోతుంది. ఫస్ట్ పెళ్లి వీళ్ళే, ఫస్ట్ పిల్లలు వీళ్ళకే, అన్ని వీళ్ళకేనా? సాయిసన అయిపోతారు ఫస్ట్ అనుకున్నాను. క్లాజ్ చేసేస్తున్నారు వీళ్ళు. మాట్లాడేమన్నా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చెప్పు, ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పు. ఎందుకు హ్యాపీగా ఉంటా చాలా? హ్యాపీ అనిపిస్తుందా? సో వెళ్దాం మన దగ్గరికి, చెప్దాం. ఇంకా చెప్తాం, ఇంకెప్పుడు చెప్తావు? కొంచెం ఆడుకుందామని. చెప్తాం పాపం, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. రా అబ్బాయి, రే రే రే, టైం 147 అవుతుందిరా. టైం 147 అవుతుంది. ఇప్పుడా ఏంద్రా వండు, ఈడ పడుకుంటుందిరా. వీడియో సైడ్ టైంకి అప్లోడ్ అవ్వవు. ఏది గోవన్ చూసిన పోవాలి? గోవన్ చూస్తే మీతో పాటు హెడ్ ఏంకి వేసాను అప్పుడే. ఏంది హాస్పిటల్ హాస్పిటల్ కావాలి? అడు చూడు, చేసిందని చేసి పడుకుంటాను. మంచి ఏసీ శిక్షణ పెట్టి పడుకున్నావు. ఏం చేసిందా? కాదురా, చూస్తున్నావరా? గోవాలో కొట్టింది బావా. కంగ్రాచులేషన్స్ బ్రో. ఎందుకు బ్రో? చెప్పలేదు నేను, చెప్పాను. నేను అడుగుతా, నువ్వే చెప్తా. జాబ్ వచ్చిందా? మరి డాడీగా పోతుండే, షీఈస్ ప్రెగ్నెంట్. అరే నన్ను
నిజంగా ప్రెగ్నెంట్ బావా? మరి రెండు నెలలు పెళ్ళి అయింది. కూర్చో మాట్లాడు, చెప్పు మీ ఆయనకి. చెప్పు అన్న, ఏం పెడతామా? నోట్లేదా? మాట్లాడు, నాకు చెప్పు. ఆనందంగా మాట్లాడలేదా? అరే నువ్వు ప్రాంక్ చేయట్లేదా? అదే దేవుడా, ఇట్లాంటి విషయాలు ప్రాంక్ చేస్తాను. తనే చెప్పింది నాకు, అందుకే ఇంట్రో పెట్టుకొని నీకు సర్ప్రైజ్. నేను ఇంత పడలేవో మా తెలుసు, మీరు ట్రైడ్ అంటారు మా తెలుసు. మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? ఫోన్ చేసి అన్నా ఇది ఇట్లా ఇట్లా అని చెప్తే వచ్చినాం మేము. ప్రెగ్నెంట్ బ్రో, షీస్ కాదు. ఫస్ట్ నువ్వే పెళ్లి చేసుకొని నువ్వే పెళ్లి చేసి వస్తుందా? నాకు ఉన్నది మా అమ్మ కొత్త మమ్మ దొరుకుతున్న లైఫ్ ఇది ఒకటి వచ్చింది. మళ్ళీ మా అమ్మ వస్తుంది అంటే అసలు ఎందుకే వస్తున్నారు? అరే పిచ్చోడా, అరే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ రా, ఏడవలసిన మూమెంట్ కాదు ఇది. ఆనంద పాచిపోవాలి దీపానికి, అర్థం కాదు. అరే ఏడుస్తున్నాడు. నిజం చెప్పినారా? నిజం చెప్పు. అమ్మ కన్న కలగా పదరా వచ్చేది అమ్మనే కదరా. నువ్వు వేచి మళ్ళా అమ్మని అడిగి పాపం వద్దు. నిజమే ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఫస్ట్ నాకు. నాకు మాటలు రోడ్లు పో అసలు ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది. నా వస్తే పని నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా దుర్గా లైఫ్లోకి కొత్త కొత్త వార్తలు, కొత్త కొత్త న్యూస్ మంచిగా వస్తుంది. హ్యాపీగా ఉండు. నిజమే కదా రే, నువ్వు మళ్ళా ఏదో చెప్పినానుకో. నిజమే ఎంత పెడదాం? అమ్మ పేరు పేరు నరసమ్మ. ఎంత ఉండరు నీకు? ఉంటారా ఎక్స్ లెవెల్ వాళ్ళు ఒకరు? చెప్పరా ఎలా అనిపిస్తుంది? మాటలు రావట్లేదు బాగా. లోపల నుంచి నిజంగా కొంచెం హ్యాపీగా హ్యాపీయా? అంటే ఎమోషన్ ఎలా చెప్పాలి తెలవట్లేదు బావా లోపల. కూల్ 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 రిలాక్స్. అది కన్నీళ్ళ బయటకు వస్తుంది బావా. నాకైతే ఇలా అన్ని నవ్వుతున్నా ఏడుచు, నాకు తెలుస్తుంది బావా. తెచ్చిన తీపికి షుగర్ కూడా అయిపోయింది. షుగర్ అయిపోయింది అంటే సరే కొంచెం ఫ్యాక్టరీ కొందాం బావా. నిజమా బావా? నిజమన్నా. మాకే స్వామి చెప్పింది చెప్పాను. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. జన్మ జన్మల వరమి కలయిక బయట కొంగుని బదలను నేనిక పాల బుక్కల. ఏయ్ బావా, నువ్వు చెప్పడం ఇంకా హ్యాపీ బావా. నాకు అద్భుతంగా ఇంకో చెప్తారా? నేను చెప్పదు మళ్ళీ. అప్పుడు ఫస్ట్ ఫోన్ చేసిన కదా చెప్పాను. నాకు నేను ఏడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, నవ్వుతున్నా కూడా అర్థమవుతలే బావా. అది ఎట్లా చెప్పాలా? లైఫ్లో ఇది చాలరా బాబు. మొగనికి అమ్మ లేని టైంలో భార్య తన భార్య ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ అదే కోరుకుంటాడు. నాకు చనిపోయినమ్మని నాకు మళ్ళీ తిరిగి వచ్చింది అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఏంటంటే సరే ఫస్ట్ పెళ్లి చేసుకుంది వీడి. ఇంకా నెక్స్ట్ పిల్లలు మా అమ్మలో పిలుస్తారు మమ్మల్ని అందరినీ. ఏం చెప్పాలి బావ, నాకు అర్థం కావట్లేదు. మాట్లాడికి వస్తుంది బావ. అసలు మా అమ్మ అయ్యాడు బావా? అక్కడ నాకు
ఆగాల ఇంతే అని అర్థం అవుతలేదు అసలు. ఎమోషన్ అనేది ఫాదర్ అనేది అది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. ఈ అయ్యాడు సో నీకెట్లా అనిపిస్తుంది ఫస్ట్ నువ్వు చెప్పు, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యావు, ఫస్ట్ టైం అవుతారు అనుకో పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం కదా బ్రో, ఎలా అనిపిస్తుంది? నేను కాదు కదా ప్రెగ్నెంట్ ఆమె అవుతుంది బావ, నేను కాదు కదా ఆమె అవుతుంది కదా ప్రెగ్నెంట్ కాదు, ఎలా ఫీల్ అవుతున్నావు? వదిలేస్తా అనుకున్నావా లేకపోతే? నేను ఇప్పుడే పెళ్ళింది కదా, అప్పుడే పెళ్ళి ఎందుకు వద్దంటాడేమో అనుకో. తాగదమ్మా అసలు అందరికి ఫోన్ చేయాలి బాగుండు మా ఎగ్గిట్లు అందరికి ఫోన్ చేయాలి బా అసలు నాకు మా 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 నాన్న అయితే ఎగ్గిరి గంతేస్తాడు ఇప్పుడు ఇక ఊర్లో ఫోన్ చేస్తే. తర్వాత మంచిగా టెంపుల్ కాడ వెళ్ళిరండి ఇద్దరు టైం స్పెండ్ చేయండి మాట్లాడుకుంటున్నాం. అరే నాకు మాట్లాడానికి వస్తలేదు, నీకు కామెడీ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నిజం బా. అమ్మా గోవా పోయిన రెండు రోజులు కొట్టుకుంటూనే ఉన్నావాడా, కానీ మా అమ్మనే వస్తుంది ఆ రోజు రెండు రోజులు మా అమ్మే అవ్వబడ్డది. ఇది తెలిసిన తర్వాత అసలు నాకు అంటే మాటలు వస్తున్నాయి, ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు అర్థం, ఏడుస్తూ మాట్లాడుతున్నారు అర్థం, అర్థమే. ఇంక సిగ్నల్స్ వచ్చేసింది అమ్మ, ముందే సిగ్నల్స్ ఇచ్చేసింది రా నీకు. నిజంబా రెండు రోజులు చదువుపడుతుందమ్మా, నిజంగా బా గోవా అయ్యో వచ్చినా. నీకు ఎప్పుడు తెలిసింది? నాకు చెప్పలే బావా, నైటే వచ్చినాం మేము ఫ్లైట్ దిగి. అసలు నాకు నాకు 4-5 రోజుల నుంచి కడుపు నొప్పి లేస్తుందన్న, బాగా కడుపు నొప్పి లేస్తుంది, ఇది మొత్తం నొప్పి లేస్తుంది అన్న, హాస్పిటల్ పోదాం పోగానే అంటుంది. సరే అమ్మాయిలు మామూలుగా కడుపు నొప్పి లేస్తే కదా కామన్ కదా అనుకున్నా. మొన్న గోవాలో కార్లు వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ గారు తెలుసు వాడిని కార్లు వెళ్తున్నాం, ఓ 2-3 సార్లు వామిటింగ్స్ కూడా అయినాయి. సరే ఏమో అనుకున్నాను, మనకు ఆ ట్రావెలింగ్ మనకి కారు కారు పల్లే అనుకున్నా. అసలు కారు పడుతుంది మీకు మంచిగా కూర్చుంటుంది కారులో, ఆ కార్ స్మెల్ పల్లె అనుకున్నా. నాకు కూడా చెప్పకుండా చెప్పు ఫస్ట్, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నాకు అర్థం అవ్వట్లేదు వాడు నవ్వుతున్నా ఏడుస్తున్నాడు, నాకే తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది నాకు ఇది. సో ప్రతి ఒక్క అబ్బాయికి ఇది ఒక పెద్ద వింత. వింత అంటే లైఫ్ లో హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట. సో వాళ్ళ అమ్మ బతికి ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో, వెనుకన ఎక్కువ హ్యాపీ నేను ఫీల్ అవుతున్నా. వై బికాస్ ఆఫ్ ఎస్ఆర్టీలో ఫస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుని ఇంకా మాట కూడా ఇచ్చిన, నీకు సపరేట్ ఎంగేజ్మెంట్ చేసాం పెళ్లి చేస్తా అని చెప్పేసి శ్రీమంతం చేసినట్టు నా పెళ్లి కాదు. అరే ఒకటే ఎన్ని ఎట్లా ఎట్లా నేను నాకు ఖర్చు ఉంటుంది కదా, నీ ఖర్చులకు పైసలు ఇవ్వాలి కదా నా దగ్గర కూడా. ఎంగేజ్మెంట్ ఒక గిఫ్ట్ కాదు, ఓ చాక్లెట్ లే చెప్పడానికి. నా గిఫ్ట్ ఏంటంటే నా సొంత పైసలతో నేనే ఇంక ఎంగేజ్మెంట్ చేస్తా, నేనే పెళ్లి షాపింగ్ చేపిస్తా, నేనే పెళ్లి కూడా చేస్తా, నేనే టెంట్ వేసి అందరిని పిలిచి ఇలా చుట్టూ పిలిచి అందరిని పిలిచి పెళ్లి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన. కాబట్టి పెళ్ళి అనేది చిన్న మాట కాదు కదా, సో చాలా అమౌంట్ కావాలి. నాకు ప్రజెంట్ నా సిచ్యువేషన్లో బాగాలేదు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నా నేను కూడా, అందుకే నా చేయమని తాకట్టు పెట్టింది. ఇదంతా మాకు ఏమవుతుంది బావా, మా ఆయనకి ఎప్పటికి భరోసా లేక మాకు ఉండు సార్. పెళ్ళి 2 మంత్స్ అవుతుంది రా నీకు అంటే. ఎప్పుడన్నా మంచిగా డాడీ అవుతున్నావు చెప్తున్నా, నా కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయో, నీళ్ళు వస్తున్నాయో, నా స్మైల్ వస్తుందో, ఏం మాట్లాడుతున్నా తాగిన అంటే ఫుల్ బోర్డ్ కిక్ ఇస్తే ఎంత కిక్ ఉంటుందో దాని 10 పడదు అని కిక్ ఉంది ప్రతి నాకైతే. మంచిగా ఉండు, ఇప్పుడైనా నుంచి మంచిగా చూసుకో అన్ని మాని. ఆ ఫోన్ తీసి రీసెట్ కొట్టు ఫస్ట్. ఎందుకు బావా ఫోన్ చెక్ చేసినాక నేను చాలా గ్రేట్, వీడు ఒక పాత ఫోన్ తిన్నా 100 ఫోన్, ఆ 100 ఫోన్ లో వీడు ఇంతమంది స్టార్టింగ్ చేసిండు. ఫస్ట్ ఒక చాటి పదికి ఫోటోస్ ఉన్నాయి, అయినా సరే ఆ పిల్ల అవన్నీ చూసి యాక్సెప్ట్ చేసి ఫోన్ తిందగిన ఉందైనా సరే ఒక బాధ కనిపిస్తుంది కదా, కానీ అంత క్షమించేసి నా అంత సపోర్ట్ చేస్తుంది. నువ్వు చెప్పాలి కదా ప్రెగ్నెంట్ అయితే, నేను చెప్తే నేను సపరేట్ ప్లాన్ చేసుకుంటుండే కదా, మంచిగా చేసుకుంటుండే కదా, ఎట్లా చెప్పు నొప్పి చూడా.
ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదేమైనా నిన్ను వద. సో ఏంది దావత్ ఎప్పుడు బావా? మంచి కమోజ్ బుక్ చేసి లస్ట్ కచ్చినా అట్లా పర్లేదు, రచ్చ చేద్దాం అంతే. అసలే కొడుకు కొడుకు గుర్తుండో, బిడ్డ వస్తుంది, రాణి వస్తుంది, రాణి చెప్తున్నాం. ఇంకా సర్ప్రైజ్ ఏంటి? అది షీక్ కూడా తెలియదు, వంశీక్ కూడా తెలియదు. ఏంటిది చెప్పాలా? జాబ్ వచ్చిందా? నువ్వు చెప్పింది నాకు ఇదే ఎక్కువ న్యూస్, అంతకు మించి ఇంకేం లేదు. చాలా కదా జన్మ, ఈ జన్మ కదా చాలా నాకు. సరే ఒకటి చెప్పాలా? చెప్పు. ఏమను గుడ్ న్యూస్ వస్తే నాకు చెప్పాలి. చెప్పు. నీకే చెప్పాలి, ఇద్దరు చెప్తా, ముగ్గురు చెప్తా. చెప్పు. ఏమనవు కదా? ఏమను చెప్పు. ఇది ప్రాంక్. ముసంతో ఆడుకుంటావా? ఎట్లా పడుకున్నా నేను? ర్యాంక్ ఇది మాకన్నా చెప్పాలి. ర్యాంక్ ఇది. వీడియో స్టార్ట్ చేసే ముందు రే ఇలాంటి వీడియో నన్ను పిలిచారా? వీడియో స్టార్ట్ చేసే ముందు మాకన్నా చెప్తే అయిపోతుంది, మేము కూడా యాక్టింగ్ చేసేవాళ్ళం కదా. సర్లే కట్ చేయరా.